ఈరోజు బయట నిత్యావసర వస్తువులు కొనాలంటే 100-150% పెరిగిపోయింది. మీరు కంట్రోల్ చేయలేరు మార్కెట్ కంట్రోల్. నిత్యావసర వస్తువుల ధరలు కూడా కష్టకాలంలో కరోనా టైంలో కంట్రోల్ చేసే యంత్రాంగం మీకు లేదా? ఆలోచన లేదా? ఎందుకు ఈ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకే మా వాళ్ళు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు చేస్తున్నారు ఈ కరెంటు ఛార్జీల మీద. మీ మా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా మీకు మీరు మనసున్న ముఖ్యమంత్రి అయితే, ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉంటే, ఫిబ్రవరి నెలలో ఎంత వచ్చిందో ఏప్రిల్ మేలో అంతే వసూలు చేయండి. మీరు తోసేయమని కూడా మేము అడగటంలే. అదే బిల్లులు వసూలు చేయండి. అది ఒక డిమాండ్ మాది. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నేను చూసా రోడ్డు మీద వలస కూలీలు చూసాం. బీహార్కి ఒరిస్సాకి పోయే వాళ్ళు రాత్రి 120 మంది నడిచొస్తుంటే వాళ్ళని ట్రక్కులు పెట్టి నెల్లూరుకి చేర్చాం. రాత్రి రెడ్ క్రాస్ శంసాయి రెడ్డి గారు భోజనం పంపించారు. ఉదయం పట్టాభిరామిరెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ లంచి వాటర్ బాటిల్స్ పంపించారు. ట్రక్కుల్లో ఎక్కించి పంపించాం. నేనేమడుగుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, రోడ్డు మీద నడిచిపోయే వ్యక్తులు కనపడకూడదు అంటాడు. ఏం చేస్తున్నారు మీ కలెక్టర్లు, మీ ఎస్పీలు, ఇక్కడున్న 10 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో మంత్రులు, ఎంపీలు గాడిదలు కాస్తున్నారా? మానవత్వం లేదా? మనం మనుషులం కాదా? తోటి మనుషులు, చిన్న బిడ్డలు, మహిళలు రోడ్డు మీద 100,000 కిలోమీటర్లు నడిచిపోతుంటే, బతికుండి నరకం చూస్తుంటే మన భారతదేశ పౌరులుగా సిగ్గుతో తలదించుకోవాలా? ఏంది మీరు చేసేది? దాతలు ఏంటంటే పొరపాటు చేశారు. దాతలు ఇచ్చే 100 కోట్లు ముఖ్యమంత్రికి ఇచ్చిన డబ్బు, 1,000 కోట్లు ప్రధానమంత్రి నిధికి ఇచ్చిన డబ్బులు పావుల భాగం ఆడ ఇవ్వకుండా, ఆడిచ్చి నిరుపయోగం అక్కడ ఇవ్వకుండా ఇక్కడ బస్సులు లారీలు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి ఉంటే, బయట రాష్ట్రాల్లో వాళ్ళకి పంపించి ఉంటే వాళ్ళకి నిజంగా న్యాయం జరిగిండేది. ఈరోజు 1,000 కోట్లు మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు నిధులు తీసుకొని 1 రూపాయి ఖర్చు పెట్టకుండా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు 1 రూపాయి పెంచమని చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం కూడా కాల, అలాంటిది కరోనా టైం ఎంత ఇబ్బందికరమైన టైం. 2 నెలల నుంచి పనులు లేవు పేదవాళ్ళకి, తిండి జరగటం కష్టంగా ఉంది. దాతలపైన, తెలిసిన వాళ్ళపైన ఆధారపడి ఈరోజు దాతలు కూరగాయలు ఇస్తేను, చిల్లర సామాన్లు ఇసుకొని జరుపుకుంటున్న కుటుంబాలు, కొలలు, అలాంటి కుటుంబాలకు కూడా ఈరోజు 7,000, 10,000, 18,000 ఈరోజు బిల్లులు రావటం ఎంత దారుణం అంటే, ఇంతకైనా ఘోరమైన రాష్ట్ర ప్రభుత్వం నేను ఎక్కడ చూడలా. చెప్పేది ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేసేది ఒకటి. మేము కరెంటు బిల్లులు పెంచలేదు అంటున్నారు. కరెంటు బిల్లు పెంచలేదు మీరు, స్లాబుల రేట్లు పెంచేశారు. ఈరోజు నేను 75 యూనిట్లు ఉండే స్లాబ్లో 200 యూనిట్లు స్లాబ్కి వెళ్ళిపోయాను, 500 యూనిట్లకి స్లాబ్లోకి వెళ్ళిపోయాను. 1,000 బిల్లులు వచ్చేస్తున్నాయి. నేను పెంచలేదని మాత్రం మీరు చెప్తా ఉన్నారు. బిల్లులు మాత్రం ఇది మాటలు చెప్పేది కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బిల్లులు పడడం జరిగినాయి. జూన్ ఆఖరి దాకా బిల్లులు కట్టబడలేదు అన్నారు. అంటే జూన్ ఆఖరి తర్వాత కట్టాలనే దయించి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసు చేసుకొని ఈ మార్చి 10 నుంచి ఏదైతే 2 నెలలు లాక్డౌన్ పీరియడ్లో వచ్చిన బిల్లులన్నీ రద్దు చేయాలని నేను కోరుతున్నాను.